స్క్రీన్ ప్లే సూపర్ ఉందండి. కొత్త డైరెక్టర్ అండి, చాలా బాగా చేశారు. కేవీఆర్ మహేందర్ చాలా బాగుంది. చాలా బాగుందండి. జస్ట్ ఫస్ట్ షో దాంట్లోని హీరో హీరోయిన్స్ కాంబినేషన్ సీన్స్ చాలా బాగా నచ్చాయి. అండ్ చాలా సెన్సిటివ్గా ఉన్నాయి సీన్స్ కూడా, హార్ట్ఫుల్గా. అండ్ డైరెక్టర్ గారు ఫస్ట్ మూవీ, ఇంత మంచి పర్ఫార్మెన్స్ వీళ్ళ ఫస్ట్ యాక్టర్స్ అయ్యిండు కూడా. చాలా అంటే చాలా బాగున్నాయి ప్రతి సీన్ కూడా. ప్రెషర్ సిద్ధస్వా అంటే చెప్పాలంటే, ఇద్దరు సీనియర్ ఆర్టిస్టులు, వాళ్ళ కజిన్ ప్లస్ కూతుర్లు అవడం వల్ల సో వారసత్వంగా ఖచ్చితంగా వాళ్ళ యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. ఇద్దరిలో అయితే ఇద్దరికేం చెప్పలేం చెప్పాలండి. వీళ్ళు డైరెక్టర్కి మెయిన్ పార్ట్ ఆఫ్ హీరోగా ఆయనే అనుకోవాలి చెప్పాలి. స్టోరీ అండ్ ఇంత సినిమా తీసుకురావడం ఆయనది ఒకటి అయితే, సో వీళ్ళు తగ్గట్టుగా వీళ్ళు యాక్ట్ చేశారు, దీనికి బెటర్మెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కానీ సినిమా మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. మ్యూజిక్ చాలా అండి, ప్రతి సాంగ్లోని కూడా అసలు మ్యూజిక్ చాలా కొత్త తరహాగా అనిపించింది నాకైతే. చాలా అంటే చాలా బాగుంది, ప్రతి సాంగ్ చాలా బాగుంది. యాస్, క్లైమాక్స్లోని కొంచెం నేను ఒక డిఫరెంట్గా ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఇంత దొడల కాలపు స్టోరీ అవ్వటం వల్ల నాకు అంతగా తెలీదు. నేను మొత్తం హైదరాబాద్లో చూశాను, ఇది కొత్త వెరైటీ తరహాలో అనిపించింది నాకు. ఇప్పట్లో యూత్కి ఈ లవ్ తరహా నచ్చుతుంది. అండ్ సాంగ్స్ సూపర్ ఉన్నాయి, చాలా బాగుంది. ఓవరాల్గా అయితే సినిమా సూపర్గా ఉంది. నేనైతే ఖచ్చితంగా 10 రేటింగ్ ఇచ్చేయచ్చు, ఎందుకంటే చూసే చాలా తక్కువ. చూసిన మాటలో నాకు ఇది చాలా బెస్ట్గా అనిపించింది. హత్యలు జరుగుతున్నాయి, అప్పుడు చాలా జరిగాయి. అప్పుడు 100కి 90 జరుగుతున్నాయి, ఇప్పుడైతే ఒక 10% జరుగుతున్నాయి. అది కూడా జరగకూడదు, సమాజం మారాలి అనే కాన్సెప్ట్లో వచ్చిన మెసేజ్ ఓరియంటెడ్ సినిమా అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఇక హీరోయిన్ గారు చాలా బాగా చేశారు. హీరో గారు ఫస్ట్ సినిమా కదా, చాలా బాగా నటించారు అనమాట. ఈ సినిమా వరకు అతను బాగా నటించాడు, ఇంకా చూడాలి మనం. మ్యూజిక్ వచ్చి స్టోరీకి ప్రాణం, స్టోరీ కన్నా మ్యూజికే అనమాట. చాలా బాగుండేది మ్యూజిక్, చూస్తూ ఉండిపో చాలా ఉంటుంది మ్యూజిక్. సినిమా వరకు ఎక్కడ డోకలేదండి, బాగుంది. ఆయన ఏదైతే చూపించాలనుకున్నా అదే బయటకు వచ్చింది, అదే చూపించాడు సినిమాలో. అదండి, డేరన్ డాషింగ్ తీశాడు స్టోరీ. అండ్ క్లైమాక్స్ కూడా డేరన్ డాషింగ్ అది అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే తెలుగులో ఇలా తీస్తే నచ్చదు అనే విధం కాకుండా ఒక చూపించి యథార్థంగా ఏం జరిగిందో ఇలా కాదు మారండి అని చూపించిన సినిమా అండి ఇది. ఇద్దరు చాలా బాగా చేశారు, చాలా ఎదుగుతారని అనిపిస్తుంది. నాకేమనిపిస్తుంది, యువకులందరూ కలిసి వాళ్ళ అమ్మ నాన్నని తోలుకొచ్చి చూపుతారో ఏమో అని నాకు అనుమానం ఉంది. ఎందుకంటే ఇట్లా కాకూడదు ఫేమస్ అంటని అనుకుంటున్నాను. డెబ్యూ ఫిలిం అయినా సరే ఎవరు డెబ్యూ ఫిలిం అన్నట్టు చేయలేదు అనమాట, చాలా బాగా చేశారని చెప్పాలి. ఆర్ట్ డైరెక్టర్ వర్క్ అయితే చాలా మెచ్చుకోవచ్చు, ఎందుకంటే ఆల్మోస్ట్ మనల్ని ఒక పీరియడ్లోకి తీసుకెళ్ళిపోయారు. కమింగ్ టు ది డైరెక్షన్, కథ పెద్ద ఫ్లా, ఎందుకంటే ఈ కథల్ని మనం ఒక 10 to 15 ఇయర్స్ బ్యాక్ తేజ గారి సినిమాల్లో మనం చూస్తాం. ఆయన జయం, నువ్వు నేను, అవునన్నా కాదన్న, సేమ్ జోనర్ ఆఫ్ మూవీ, కొంచెం పీరియడ్ మారింది అంతే. సో అది ఆల్మోస్ట్ చూసిందని మళ్ళీ మనకు చూసినట్టే అనిపించింది. సినిమా ఎడిటింగ్ టేబుల్ మీద ఇంకొంచెం కష్టపడి ఉంటే బాగుండేది, ఎందుకంటే ఉన్న చాలా చిన్న సినిమా. 2 hours 18 minutes అంటే చాలా చిన్నది, ఇప్పుడు వస్తున్న సినిమాలతో కంపేర్ చేస్తే 2 hours 18 minutes కూడా అన్ని ల్యాగ్లు ఉన్నాయి అంటే ఎడిటింగ్ టేబుల్ మీద ఇంకొంచెం వర్క్ చేయొచ్చు అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్ గురించి చెప్పుకోవాలి, చాలా అంటే కాసేపు కూర్చోబెట్టగలిగింది అది. ఎక్కడ డిమ్ అవుతున్నప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంచెం లేపి ఓకే, కొంచెం టికెట్ డబ్బులకి విలువనిచ్చింది అనమాట. క్లైమాక్స్ అర్థాంతరంగా ముగిసిపోవడం ఓకే, అంటే చెప్తున్నాను కదా ఎడిటింగ్ టేబుల్ మీద ఇంకొంచెం వర్క్ చేసి ఉంటే సినిమా బాగుండేది. ఫైనల్గా ఒక మాటలో చెప్పాలంటే నాట్ వర్త్, అంటే వాచ్ చేయడానికి అంత వర్త్ లేదు మూవీ. థ్యాంక్ యూ. పాత వాళ్ళు తప్ప కొత్త లేదు లేదు అంటే మనకి ఎలా అనిపించింది అంటే ఒకప్పుడు తమిళ సినిమాలు ఎలాంటివి చేస్తున్నారు మన తెలుగు వాళ్ళు అంత చేయట్లేదు కదా అన్నట్టుంది. అదంతా ఇప్పుడు మారింది. ఇప్పుడు గతంలో మీరు బాగా అబ్జర్వ్ చేయండి, దగ్గర ఒక 3-4 months అవుతుందో ఇంకెక్కువ అవుతుంది. కమర్షియల్ మూవీస్ అనే కాకుండా కొత్త మూవీస్ ఒక డిఫరెంట్ వస్తున్నాయి, కొత్త వాళ్ళు పెడుతున్నా సినిమాలు ఆదరిస్తున్నారు. అదేవిధంగా ఈ కోవలోకి ఇది కూడా వస్తుంది. అయితే బ్లాక్ బస్టర్ అని చెప్పలేను కానీ మూవీ అయితే యావరేజ్గా ఉంది, చూడొచ్చు. సినిమాని బాగా నిలబెట్టింది RR. లిప్ లాక్లు పెడుతున్నారు, అదైతే నేను యాక్సెప్ట్ చేయట్లేదు అండి. ఈ అమ్మాయితో కూడా వీళ్ళు అవసరం లేదు, లవ్ ఎక్స్ప్రెస్ చేయాలంటే లిప్ లోకలే కావాలని ఎవరు చెప్పారు నాకు అది అర్థం కావట్లేదు. అసలు అంత అవసరం లేదు కూడా ఆ లిప్ లోకి అయితే నాకైతే నచ్చలేదండి. అది డెఫినెట్గా నాకు తెలిసి అవసరం ఉంటే అది బాలీవుడ్లో వరకే, కానీ టాలీవుడ్కి అంత అవసరం లేదు. దాంట్లో పైగా రాజశేఖర్ గారు ఒక హీరో కూతురు కాబట్టి ఇండస్ట్రీ కోసం తెలుసు కాబట్టి దయచేసి అయితే నాకు తెలిసి అంటే వీళ్ళనే కాదు బయట హీరోయిన్స్ అయినా
అది అవసరమైతే పెట్టండి, లిప్ లాక్ ఉంటేనే హిట్ అవుతుంది లేకపోతే కాదండి అని ప్రతి సినిమాలో నాకోవాల్సి వస్తుంది మూతలాది. నాకైతే నాకు నచ్చలేదండి, నేను ఓపెన్గా చెప్తాను, నేను కొద్దిగా హర్ట్ అయ్యాను ఓపెన్గా చెప్పాలంటే. అలాంటి అప్పటి వరకు తీసుకెళ్లారు నిజంగా చెప్పాలంటే, అక్కడ వరకు కూడా అలాంటివి ఏమీ లేకుండా లవ్ని చాలా క్లీన్గా చూపించారు. ఒక్క దగ్గర మాత్రం అలా చేయవలసి వచ్చింది, అక్కడ అవసరం లేదు లవ్ ఎక్స్ప్రెస్ చేయాలి. అప్పటి వరకు అసలు ముద్దనే కాన్సెప్టే రాంది, లిప్ లాక్ పెట్టుకోవాల్సిన అంత అవసరం లేదు. అందరికీ నమస్కారం అండి. దుర్సాని ఫస్ట్ షో ఇప్పుడే అయింది, చాలా చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. రియలీ రియలీ హ్యాపీ, థ్యాంక్ యూ సో మచ్ ఇంత ఒక మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు. ఐఎమ్ జస్ట్ సో థ్యాంక్ఫుల్, చాలా థ్యాంక్స్ అండి టు ద మీడియా, టు ద పీపుల్. థ్యాంక్ యూ, ప్లీజ్ వాచ్ ఆఫ్ ఫిల్మ్. ఎలాంటి డెబ్యూ అండి మీకు ఇది? గొప్ప డెబ్యూ అండి నాకు, ఐ ఫీల్ గిఫ్టెడ్ టు డూ దిస్ రోల్. యా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే, బై బై, థ్యాంక్ యూ.